వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ టిఎస్పిఎస్సి ఈరోజు కండక్ట్ చేసిన ఏఈఈ సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన మనకు జిఎస్ పేపర్ ఏ విధంగా అడిగారో ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఈరోజు పొద్దున అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే జరిగింది ఇందులో జిఎస్కి సంబంధించి ఫాస్ట్ క్వశ్చన్ ఒకటి చూసుకుందాం తెలంగాణలోని పేద దళితుల కోసం భూమి కొనుగోలు పథకం కింద ఈ జిల్లాలో వేటికి వర్తించదు అని చెప్పి అయితే అడగడం జరిగింది సో దీంట్లో నా ఐదు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కింద సరైన సమాధానం ఎంపిక చేసుకోండి అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ సో ఇది దీనికి అయితే కీ పేపర్ అయితే నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను సో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అనేది మాత్రము చూడండి సో నేను గెస్ట్ చేసి చెప్తాను ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కరాజ్గిరి ఇవి మనకు సిటీ అండర్ కవరేజ్లో ఉంటాయి కాబట్టి సో మనకు ల్యాండ్ అనేది చాలా కాస్ట్తో కూడుకుంది కాబట్టి సో దీంట్లో భూమి కొనుగోలు పథకం అయితే వర్తించదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో దీని యొక్క ఆన్సర్ అనేది ఏంటిది అనేది మీరు కూడా కామెంట్ చేసేయండి నేను గెస్ట్ చేసి మాత్రమే చెప్తున్నాను సో ఇక సెకండ్ క్వశ్చన్ అనేది కోవిడ్తో ప్రభావితమైనట్లు అనుమానించబడిన వ్యక్తి వన్ నాట్ సిక్స్ ఫారెన్ ఇంటి ఉష్ణోగ్రత నమోదు చేస్తాడు సెల్సియస్ థర్మామీటర్ రీడింగ్లో ఎలా ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది దీనికి ఒక ఫార్ములా ఉంటుంది దాని ప్రకారం అయితే చేయచ్చు దీనికైతే నేనైతే ఆన్సర్ అయితే ఫోర్త్ వన్ అనేది ఫార్టీ వన్ పాయింట్ లెవెన్ వన్ వన్ సెల్సియస్ అనేది రీడింగ్ అయితే ఉంటుంది దీనికి దీని ఫార్ములా ప్రకారం అయితేనే చేయాలి ఇంకా థర్డ్ నీతి ఆయోగ్ సోషల్ ఎగ్జిక్యూటివ్ సెక్టార్ రిపోర్టు జూలై రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం భారతదేశంలోని బహుకోణ పేద జనాభాలో సగానికి పైగా ఈ క్రింది రాష్ట్రాల్లో నివసిస్తున్నారు అని చెప్పి అడిగాడు సో దీంట్లో ఐదు ఆప్షన్స్ ఇచ్చాడు సో దీంట్లో సరైన సమాధానాలు ఎంపిక చేయండి అని చెప్పైతే ఒకసారి ఇచ్చాడు దీనికి సంబంధించి అలాగే ఇది స్వచ్ఛ సర్వే సర్వేక్షణ రెండు వేల ఇరవై ఒకటి కాలంలో కింది తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలను పొందిన బహుమతులతోటి జతపరచండి అని చెప్పైతే ఇచ్చాడు సో దీంట్లో సిరిసిల్లకైతే సో అతి శుభ్రమైన పట్టణం కింద దానికి సిరిసిలకు రావడం జరిగింది సిద్దిపేటకు అలాగే ఇబ్రహీంపట్నకు ఏవి అవార్డులు అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి స్వచ్ఛత్సరీక్షను దాన్ని రిపోర్ట్ చూసినట్టయితే మనకైతే దీనికి తెలిసే అవకాశం ఉంది ఒకసారి దీనికి సంబంధించి ఆన్సర్ తెచ్చినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి ఇక కింది వాటిలో ఏది తప్పుగా జతపరిచింది అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇది అత్రఫ్ బల్తా హైదరాబాద్ అని చెప్పి అలాగే ఇందూరు నిజామాబాద్ అని చెప్పి ఎలుగందలు కరీంనగర్ అని చెప్పి వచ్చాడు సో ఇవి మూడైతే కరెక్ట్ ఆన్సరు గుల్షనాబాద్ సికింద్రాబాద్ అనేది ఇదైతే రాంగ్ ఆన్సర్ గుల్షానాబాద్ అనేది మహారాష్ట్రలో ఉంది సో ఇది తప్పుగా జతపరిచింది కాబట్టి ఫోర్త్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక మనము సో ఏడవది వ్యక్తిగత డేటా రక్షణ పీడిపి బిల్లు రెండు వేల పంతొమ్మిది కమిటీ సిఫార్సుల మేరకు రూపొందించబడింది అని చెప్పి అడిగాడు దీనికి సంబంధించిన ఆన్సర్ వేసినట్టయితే మీరు కూడా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఏ క్రింది ఏజ రాజకీయ పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు హామీని ఇచ్చాయి అని చెప్పి అడిగాడు సో భారత జాతీయ కాంగ్రెస్ ఏ బి తెలుగుదేశం పార్టీ అలాగే సి భారత కమ్యూనిస్ట్ పార్టీ డి ఆల్ ఆఫ్ ఇండియా మజ్లిస్ ఏ హిథుల్ ముస్లిం అని చెప్పి ఇవ్వడం జరిగింది దీంట్లో మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసిందైతే కామన్ చేయండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం ఆధారంగా తెలుసుకొని కింది జిల్లాలో అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పి ఇచ్చాడు సో తెలంగాణకు సంబంధించి ఎంత హార్డ్గా క్వశ్చన్లు అడుతున్నారని మీరు అయితే తెలుసు తెలుసుకోవచ్చు రెండు వేల పదకొండులో అవరోహణ క్రమంలో జతమర్చుకుంటుంది కొన్ని జిల్లాల్లో ఉన్న జనాభా ప్రకారం ఏ విధంగా ఉంది అది కూడా మీరు ప్రతి ఒక్క అంశం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది మీకు రాబోయే మనకు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ హాస్టల్ వార్డెన్స్ హాస్టల్ వెల్ఫేర్ వాళ్ళు వెల్ఫేర్ ఆఫీసర్స్ చాలా మనకు జాబ్స్ నోటిఫికేషన్ పడ్డాయి కాబట్టి సో ఖచ్చితంగా చేసుకోవాలి క్రింది వాటిలో శాతావాహన్లు మొట్టమొదటి రాజధాని ఏది అని చెప్పి పన్నెండవ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది దాన్ని కూడా మీరు ఒకసారి ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇక హెపటైటిస్ దీని వలన వస్తుంది అని చెప్పి అడిగిండు దీనికి సంబంధించి కూడా చూడండి అది జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్ సో ఇక్కడ ఒకటి తెలంగాణ నూతన పారిశ్రామిక విధాన చట్టం ఫ్రేమ్వర్క్ రెండు వేల పద్నాలుగు లక్ష్యం ఈ కింది అంశాలతో కూడుకుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇవి ఇందులో నాలుగు ఆప్షన్స్ ఇచ్చిండు నాలుగిట్లలో ఎన్ని కరెక్ట్ అని చెప్పి అడుగుతుండు ఇక్కడ కోర్స్ ఇచ్చాడు అలాగే ఎండమావులు ఏర్పడంలో ఇమిడి ఉన్న సూత్రము ఏమిటి అని చెప్పి అడిగిండు కాంతి పరిక్షేపణమా కాంతి విక్షేపణమా కాంతి వ్యతికరణమా ఇదనేది మీదైతే అయితే దీనికి సంబంధించి ఆన్సర్స్ అయితే తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఇక ఈ క్రింది వారిలో ఎవరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రకు ఏర్పాటుకు మద్దతునిచ్చారు అని చెప్పి అడిగిండు ఎవరెవరు ఇచ్చారు దీనికి సంబంధించి ఒక క్వశ్చన్లలోనే మనకు నాలుగైదు క్వశ్చన్లు అడగడం జరుగుతుంది సో ఎంతమంది ఇచ్చారు ఎవరెవరు ఇచ్చారు సో ఈ విధంగా ఒక క్వశ్చన్కి ఒకటే ఆప్షన్ లెక్క ఇవ్వడం ఇవ్వట్లేదు చాలా ఎగ్జామ్స్ నుంచి చూస్తున్నాను సో ఒక్కొక్క క్వశ్చన్లో మనకి నాలుగైదు క్వశ్చన్లు తెలిస్తేనే ఒక క్వశ్చన్ వచ్చినట్టుగా ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అయితే నేను ఒకసారి ప్రొవైడ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇది ముప్పై రెండవది చూడండి ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు అలాగే భారతదేశ స్వదేశీ ప్రయోగ వాహనం తర్వాత మొత్తం మొట్టమొదటిగా ఉపయోగించిన ఉపగ్రహం ఏది అని అడుగుతున్నాడు సో ఈ విధంగా ప్రజాక్త కులి అంటే ఎవరు అని చెప్పి అడిగాడు తెలంగాణ ఏఐ ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై ఆరు గుర్తించబడిన ఫోకస్ ఏరియాలు ఏవి అని చెప్పి అడుగుతున్నాడు ఒకసారి చూడండి చాలా మంచి ప్రిపరేషన్ చేసిన వాళ్ళే ఇవైతే ఆన్సర్ చేసే అవకాశం ఉంది మీకు సంబంధించి మీకు ఏమన్నా తెలుసో లేదా ఒకసారి అయితే చెక్ చేసి చూడండి సో ఇది మనకు ఈ ఈరోజు నిర్వహించిన ఏఈ ఎగ్జామ్కి సంబంధించిన జేఎస్ పేపర్కి సంబంధించి డీటెయిల్స్ సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్